రాష్ట్రమంతా ఇంకా లోటు వర్షపాతమే. ఇవాళ్టి నుంచి తగ్గనున్న వానలు. జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆఫీసులకు భూమి పూజ. 27 నుంచి సభ్యత్వ నమోదుకి కేటీఆర్ పిలుపు. ఇంకా చేతికి రాని శనగ పంట డబ్బు. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఇబ్బందులు. కరీంనగర్లో నకిలీ విత్తనాలు పట్టివేత. పీడీ యాక్ట్ పెడతామంటున్నా పోలీసులు. బతుకమ్మ చీరల కూలీ రేట్లు పెంచాలి. సిరిసిల్ల కలెక్టరేట్ ముందు కార్మికుల ధర్నా. రాజన్న ఆలయంలో ఘనంగా వరుణయాగం. వానలు కురవాలంటూ ఏకాదశ రుద్రాభిషేకం.